అస్సలం అయికు వరహమతుల్లాహి వ బరాకాతు సోదరుడారా సోదరీ మనుడారా కొద్దిమంది సహోదరులు తమకు తెలిసి తెలియక చేసేటువంటి అనేకమైనటువంటి తప్పులు కారణంగా బంగారు లాంటి సంసారాన్ని పాడు చేసుకుంటారు అనేకమైనటువంటి తప్పులు చేస్తారు తెలిసి తెలియకండి అంటే ఎవరు కూడా వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక అలాగే మాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే అఫరోజ్ భాయ్ నా భార్య బురఖా వేసుకోవడం లేదు అందుకు విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయమంటారని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది అయితే భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకోవడానికి గల కారణం ఇది మీ ఆలోచన విధానంలో బాగా అనిపిస్తుంది ఎందుకని బురఖా వేసుకోవడం అనేది ఫరజు తప్పనిసరి వేసుకోవాలి మీ భార్య వేసుకోవడం లేదు కాబట్టి మీరు విడాకులు ఇచ్చేస్తానన్నారు ఈ ఆలోచన మీరు ఆలోచించేటువంటి తీరులో ఆలోచిస్తే చాలా మంచి ఆలోచన కరెక్టే మీరు ఆలోచించింది కానీ మీరు మీ భార్యని పెళ్ళి చేసుకునేటప్పుడు మీరు ఎలా ఉన్నారు మీ నెత్తి మీద టోపీ ఉందా మీ ముఖం మీద గడ్డం ఉందా మీ యొక్క జీవితంలో ఐదు పూట్ల నమాజులు ఉన్నాయా అతి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ మాట బాగా గుర్తుంచుకోండి పెళ్ళి చేసుకునేటప్పుడు మీరు మీ భార్యతో చెప్పారా పెళ్ళి అయిన తర్వాత నువ్వు బురఖా వేసుకోవాలని ఏం చెప్పలేదు అప్పుడేమో ఈయన తల మీద టోపీ లేదు ముఖం మీద గెడ్డం లేదు జీవితంలో ఐదు పూట్ల నమాజులు లేవు సంబంధం వచ్చింది పెళ్లి చేసేసుకున్నాడు తర్వాత కొద్దిగా ఇస్లాం గురించి ఇతడికి తెలిసింది ఇతడు నెత్తి మీద టోపీ పెట్టుకున్నాడు ముఖం మీద గడ్డం పెట్టుకున్నాడు ఐదు పూటలు నమాజ్ చేస్తున్నాడు అలాగే భయపడుతూ జీవితం గడపాలని అర్థం చేసుకున్నాడు ఇతడు మారిపోయాడు ఓకే మరి భార్య మారట్లేదని విడాకులు ఇచ్చేస్తానంటే ఇది న్యాయమా అంటే ఇది కరెక్ట్ కాదండి ఇది అస్సలు కరెక్ట్ కాదు మరేం చేయాలండి గురుగారంటే మీకు ఎలాగైతే ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందో ఆ తర్వాత మీకు అర్థమైందో అలాగే మీ భార్యకు కూడా మీరు ప్రేమగా ఆప్యాయతగా వారికి చెప్పి వాళ్ళకి ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ నెల కాకపోతే పై నెల ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం ఏదో రకంగా వాళ్ళని ఏదో రకంగా ఇస్లాం యొక్క ఆజ్ఞల మీద తీసుకొద్దామనేటువంటి ఆలోచన చేయడం మంచి ఆలోచన తప్ప విడాకులు ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచన చాలా తప్పు ఆలోచన ఎందుకంటే విడాకులు అంటే మాటలు ఏంటండి మీరు ఇచ్చేసుకొని ఊపేసుకొని వెళ్ళిపోతారు మీరు విడాకులు అని చెప్పి అక్కడేమో ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయికి ఒకవేళ బిడ్డలు ఉంటే ఆ బిడ్డల జీవితం ఒక పక్క ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల యొక్క అవమానాలు అంటే ఏ తప్పు చేసేసిందో విడాకులు ఇచ్చేటండి ఉతిని చేస్తాడండి ఏంటి బురఖా ఇసుకోబద్ధి విడాకులు ఇచ్చి అత్తడా ఈ పిల్ల ఏం చేసి వచ్చిందో అని అక్కడ లేనిపోయినటువంటి నిందలు మాటలు ఆ అమ్మాయికి ఎన్నైతే ఆ మనస్క్షోభ అంటే ఎన్ని బాధలైతే వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయికి ఆ పిల్లలకి ఎంతమంది అయితే బాధలు పెడతారో ఆ పాపంలో భాగం మీకు కూడా దొరుకుతుంది మీకు కూడా దొరుకుద్ది అందుకే ముఫ్తి ముదస్త్రి గారికి ఒక కాల్ వచ్చింది ఒక ఫోర్ మంత్ సిక్స్ మంత్ బ్యాక్ అనుకుండా సిక్స్ మంత్ అయిపోద్ది అదేమంటే ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు ముఫ్తీసాబ్ మా భార్యకు విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఎందుకయా అంటే మా ఆవిడ టీవీ చూస్తుందండి టీవీ చూడటం హరామ్ కదా ఎలా చేస్తుంది అదే అని చెప్పి అన్నారు అనగానే ముఫ్తీసాబ్ మొదలెట్టారు మీకు ఎప్పుడు తెలిసింది ఇస్లాం అంటే అని నేను నాలుగు నెలలు జమాత్కి వెళ్ళొచ్చాను ముఫ్తీసాబ్ మీకు నాలుగు నెలలు జమాత్కి వెళ్తే ఈ మధ్య వెళ్ళి వస్తే మీకు ఇప్పుడు తెలిసింది దీను మీరు దీన్ అయిపోయానని చెప్పి మీరు అనేసుకొని ఆవిడేదో టీవీ చూస్తుందని మీరు విడాకులు ఇచ్చేస్తారు ఏంటి అంతలోకి అయిపోయిందా శర్యతండే చెప్పారు ఆయన ఇలా కాదు ఆడవాళ్ళకి ఇలా నచ్చజెప్పుకోవాలి ఇలా ఈ విధంగా చెప్పుకోవాలి ఈ విధంగా వాళ్ళకి సంజాయించాలి ఈ విధంగా వాళ్ళకి ధార్మిక సభల్లో కట్ట తీసుకెళ్ళాలి అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది విడాకులు ఇచ్చేస్తానంటావేంటా అని చెప్పంటే అప్పుడు ఆయన అన్నాడు ఏమని చెప్పి సాబ్ అలా నన్ను క్షమించాలి నేనేదో ఒక జోష్ యొక్క ఆలోచనలో వచ్చేసాను తప్పేంత ఆలోచించలేదని చెప్పి ఆ తర్వాత సాబ్తో అనడం జరిగింది అంటే వదరలారా సోదరి మనలారా చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే ఇద్దరి జీవితం కాదండి కేవలం పెళ్లి అంటే ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి అంటే ఇటు అమ్మాయి కుటుంబం ఉంటుంది అటు అబ్బాయి కుటుంబం ఉంటుంది తర్వాత మీకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు ఉంటుంది అవన్నీ ఆలోచించుకోవాలన్నమాట అలా కాకుండా మీకు ఏదో జోష్ వచ్చిందని మీ భార్య ఏదో షర్యత్ మీద ఆచరించట్లేదని చెప్పేసి మీరు విడాకులు ఇచ్చేస్తానంటాం అది కరెక్ట్ కాదు అటువంటి ప్రయత్నం చేయాలి లూతా ఇస్లాం భార్య మాట వినలేదు కానీ యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు కూడా ఆయన నచ్చ చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు ఆయన అల్లా శిక్ష వచ్చేంత వరకు కూడా చెప్తూనే ఉన్నారు చెప్పడం మన బాధ్యత అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ధార్మిక పండితులతో సలహాలు సంప్రదింపులు చేసేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సోదరులారా సోదరీమరారా నేను చెప్పాను నిన్న నాకు వీడియోస్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది భై డిస్టబెన్స్ అవడం కారణంగా ఒక రూమ్ ఏమైనా అద్దెకి తీసుకుందాం అనుకుంటున్నాను మన ఛానల్కి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే నెలకి ఒక ముప్పై రూపాయలైనా మీరు తీసి మన గూగుల్ పే లేదా ఫోన్పేకి మీరు పంపితే కనుక ఇన్షాలని మేము ఇంకా పని పనిచేయడానికి ఎదురికెళ్ళడానికి అవకాశం ఉంటుంది మా జీతం డబ్బులతో అంటే మేము ఇమామత్ చేస్తాం నేనైనా ముఫ్తి గారైనా మా జీతం డబ్బులతో మేము ఇంకా చేయాలంటే చేయలేకపోతున్నాం అని చెప్పి అంటే అల్లా చాలా మంది రెస్పాండ్ అయ్యారు అల్హందుల్లా వాళ్ళందరికీ అల్లా జజాయ్ ఖైర్ ప్రసాదించుగాక ఆ రూమ్ కోసం చూస్తున్నాను బై ఇన్షాల్లో ఎక్కడైనా మంచి రూమ్ దొరికితే ఇంకా అక్కడే నేను ఆ రూమ్లోనే ఉండి ఇన్షాల్లా ఇంకా కంటిన్యూ వీడియోస్ చేయాలని చెప్పి అంటే ప్రవక్త వారి జీవిత చరిత్ర మధ్యలో ఆగిపోయింది అది ఉంది తర్వాత ప్రళయం యొక్క గుర్తులు ఉన్నాయి ఇంకా డైరెక్ట్ వీడియోస్ ఇంకా పూర్తిగా ఎంతసేపు అయినా ఒక గంటలో పూర్తిగా ప్రళయం యొక్క గుర్తులు ఎన్నైతే ప్రవర్తి గారు చెప్పారో వాటికి సంబంధించి అలాగా ఒక సాహబీ గారి జీవితం తీసుకుంటే ఇంకా పూర్తిగా ఒక సాహబీ గారి జీవితం అయిపోవాలి అలాగా వీడియోస్ చేద్దామని చెప్పి చూస్తున్నాను మీ సహకారానికి అల్లా జజాయ్ ఖైర్ ప్రసాదించుగాక మీకు నేను రిప్లై ట్యాంక్స్ చెప్దామని నేను ట్రై చేసా ఫోన్పేలో ఆప్షన్ లేదు గూగుల్ పేలో ఉంది ఎవరైతే నాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ అల్లా జజాయ్ ఖైర్ ప్రసాదించుగాక అస్సలం అయికు వరహ్మతుల్లాహి వకాతు అలాగే ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సోదరరా మన కొత్త ఛానల్ లింకు నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు గూగుల్లో తెలుగు ఇస్లాం డాట్ కామ్ అని కొడితే మన తెలుగు ఇస్లాం సన్మార్గం వీడియోస్ అన్నీ కూడా ఒక వెబ్సైట్లో మేము పెట్టడం జరిగింది మీరు మన వీడియోలు కూడా అక్కడ చూసుకోవచ్చు అస్సలం అైకుం వరహ్మతుల్లాహి వబారకాహు